రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదు వసతులతో అన్ని సౌకర్యాలు కల్పించిందని ఆ సేవలు రోగులకు అందేలా వైద్య సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా వైద్యాధికారులకు సూచించారు రోగులను ప్రేమ ఆప్యాయతతో పలకరిస్తూ వైద్యం అందించాలని అదే వారిలో సగం ధైర్యం వస్తుందని అన్నారు గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి వివిధ వార్డులను ల్యాబ్లను ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు థియేటర్ లో ఆపరేషన్ కు కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ మంచి కండిషన్ లో ఉండాలని సాంకేతిక సిబ్బంది సకాలంలో వచ్చేలా చూడాలన్నారు ఈ సందర్భంగా వివిధ రికార్డులను పరిశీలించి ఆసుపత్రికి వస్తున్న అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి ఏ జబ్బు ఉంది వైద్యులు సమయానికి వచ్చి పరీక్షిస్తున్నారా నర్సులు ఇంజెక్షన్లు మందులు టైం కి అందిస్తున్నారా ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది టిఫిన్ ఇస్తున్నారా అని వివరాలను అడుగుతూ పేషెంట్ కేస్ కిట్లను కేస్ షీట్లను పరిశీలించారు కొందరు రోగులకు అల్పాహారం అందకపోవడం పట్ల నర్సులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెను ప్రకారం రోగులకు అల్పాహారం భోజనం అందించాలని ఇందుకు సంబంధించి ప్రతి వార్డులో డైట్ మెను ప్రదర్శించాలని అధికారులకు సూచించారు ఎల్లప్పుడూ వార్డులు శౌచాలయాలు పరిశుభ్రంగా ఉండేలా రాండమ్ను పర్యవేక్షిస్తుండాలని చెప్పారు శిథిలావస్థలో ఉన్న పాత డయాలసిస్ సెంటర్ భవనాన్ని తక్షణమే డిస్మెంటల్ చేయటకు ప్రతిపాదనలు పంపవలసిందిగా ఆదేశించారు వర్షాకాలం వచ్చే జూన్ లోపు వాటర్ లీకేజీలను అరికట్టించాలని అన్నారు ఆసుపత్రి మొదటి అంతస్తులో చిన్నపిల్లలకు వైద్యం అందించటకు నిర్మించబోయే ఎర్లీ డిటెక్షన్ సెంటర్ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే టెండర్లకు ఆహ్వానించి పనులు మొదలు పెట్టాలని టిఎస్ఎండిసి ఈ రవీందర్ రెడ్డికి సూచించారు కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నాయక్ ఈఈ రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు